ఇంజనీరింగ్ లో ప్రవేశించే విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు బ్రాంచ్ ఎంపికలో తీసుకోవాల్సిన ప్రాధాన్యతను గురించి వీడియో ద్వారా కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాం. ప్రతి స్టూడెంట్ ప్రథమ ఎంపిక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏ, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న అపారమైన అవకాశాలు, ఆ రంగానికి ఉన్న ఆవశ్యకతను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి వారు ఎలక్ట్రానిక్స్ ని ఎంచుకునేలా ప్రోత్సహించడమే ఈ వీడియో ఉద్దేశం. అసలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఎందుకు అంత డిమాండ్? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఉండే ఆదాయము, లైఫ్ స్టైల్ లాంటి వాటి వల్ల స్టూడెంట్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆకర్షించడం వల్ల ఇప్పుడు పరిస్థితి ఎలా అయిందంటే, ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ అన్నంతగా. ఇప్పుడు చాలామంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకోవడం వల్ల అందులో కొంతమంది మాత్రమే సరైన ఉపాధి అవకాశాలు పొందగలుగుతున్నారు. మిగిలిన వాళ్ళు కొంతమంది ప్రొడక్ట్ కోసం చేసిన సర్వీసెస్, మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ రంగానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఒకప్పుడు కనీస అవసరాలుగా తిండి, గుడ్డ, ఇల్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చి చేరింది. ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కనీసం ఒక టీవీ, సెట్టప్ బాక్స్ లేని ఇల్లు ఉండదు. మరి అవన్నీ ఎలా తయారవుతున్నాయి? వాటన్నిటికీ ఎలక్ట్రానిక్ కోర్ ఫీల్డ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలే మూల కారణం. ఎలక్ట్రానిక్స్ రంగంలో సాఫ్ట్వేర్ రంగానికి ధీటుగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈసీ బ్రాంచ్ చేసిన స్టూడెంట్స్ వీటి మీద అవగాహన లేకుండా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడమో, లేక హైయర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్ళడమో జరుగుతుంది. పరిస్థితి ఇలా ఉన్నంత వరకు మనం వాడే ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్ మనం చైనా నుంచో, జపాన్ నుంచో దిగుమతి చేసుకోవాల్సిందే. మేక్ ఇన్ ఇండియా అనేది ఎప్పటికీ సాధ్యపడదు. కంప్యూటర్ సైన్స్లో కొత్తగా వచ్చిన కోర్సులు ఏంటి, ఫలితాలు ఏంటి? ఈ విద్యా సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ ఈ భాగంలో 6 కొత్త కోర్సులు వచ్చాయి. అవి కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. వీటిలో ఉండే సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ కంప్యూటర్ సైన్స్ స్టాండర్డ్ కరికులం మీద డిపెండ్ అయి ఉంటాయి. వీటి అన్నిటినీ ఎంటెక్ స్పెషలైజేషన్లో ఇంట్రడ్యూస్ చేస్తుంటే బాగుండేది. అలా చేయకుండా బీటెక్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అప్రాక్సిమేట్లీగా 19,000 సీట్స్ ఇంక్రీజ్ అయినాయి. సో చాలామంది కంప్యూటర్ సైన్స్ రంగం వైపు వెళ్ళడం వల్ల ఎలక్ట్రానిక్స్ కోర్ ఫీల్డ్ మీద ఎఫెక్ట్ వస్తుంది. ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, వీటన్నిటి మీద ఎఫెక్ట్ రావడం వల్ల మనము టెక్నాలజీ చాలా వెనుకబడిపోతున్నాము. ఎగ్జాంపుల్ జపాన్ కానీ చైనా కానీ చూసుకుంటే వాళ్ళు మనకంటే టెక్నాలజీ రంగంలో చాలా ముందుగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు మనకంటే ముందుగా ఉన్నారంటే, వాళ్ళు కోర్ ఫీల్డ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము, అన్ని రంగాల్లో వాళ్ళు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల వాళ్ళంతటా వాళ్ళే ఒక వస్తువును తయారు చేసుకొని దాన్ని ఎగుమతి చేసుకునే విధానంలో ముందున్నారు వాళ్ళు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో దాదాపుగా 19,000 సీట్లు పెరగడం వల్ల, అవి కొత్త బ్రాంచెస్ కావడం వల్ల అందరూ అటువైపే మొగ్గు చూపుతారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సీట్స్ పెరిగినంత మాత్రాన ఉద్యోగాలు పెరగవు, కాంపిటీషన్ మాత్రమే పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఏఐ, ఐఓటీ లాంటి టెక్నాలజీస్ ఇప్పుడు డిమాండ్లో ఉన్నవి కావచ్చు, కానీ వాటిని ఉపయోగించాలంటే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అవసరం, అండ్ దానికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అవసరం. అంటే ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో ఉద్యోగాలు కానీ, నైపుణ్యానికి డిమాండ్ కానీ అలానే ఉండబోతుంది. మరి ఇటువంటి రంగాన్ని వదిలేసి అందరూ సాఫ్ట్వేర్ వైపు పరుగులు పెట్టడం కరెక్ట్ కాదు కదా? తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ రంగంతో సమానంగా ఉపాధి అవకాశాలను, కెరియర్లో అభివృద్ధి ఆధారతో పాటు ఆత్మ సంతృప్తిని కూడా ఇచ్చే ఎలక్ట్రానిక్స్ కోర్ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోండి. నా అభిప్రాయాలతో మీరు ఏకీభవించినట్లయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మీకు తెలిసిన ఇంటర్ విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి పంపి మీ వంతుగా కోర్ ఫీల్డ్ని ఎంకరేజ్ చేయండి. అందరం కలిసి ఎలక్ట్రానిక్స్ కోర్ ఫీల్డ్ అయిన ECE EEE బ్రాంచ్ని బతికించుకుందాం. మేక్ ఇన్ ఇండియాని సాధ్యం చేద్దాం.